హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ట్యూబ్ బడ్డీ ప్రో వెర్షన్ అనేది మీరు లైఫ్ లాంగ్ ఎలా యూజ్ చేయాలి, ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవ్వరు తెలుగులో అయితే మీకు ఇలాంటి వీడియో అయితే ఎవరు చేసి ఉండరు, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎప్పుడు డిలీట్ చేస్తుందో తెలియదు. ఇలాంటివి చేస్తే మీరు త్వరగా చూసి త్వరగా అయితే మీరు చేసుకోండి. యాక్చువల్లీ ట్యూబ్ బడ్డీ అన్నది మనకి యూట్యూబ్ ఎస్సీఓకి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మనకి కీవర్డ్ రీసెర్చ్ కానీ ట్యాగ్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇలాంటిది మీకు ట్రయల్ వెర్షన్ అయితే చెప్తూ ఉంటారు తెలుగులోని. ఇప్పుడు నేను మొదటిసారిగా మీకు ప్రో వెర్షన్ ఫ్రీగా లైఫ్ లాంగ్ ఎలా యూజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, డిలీట్ చేయకముందే మీరు వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ట్యూబ్బడ్డీ ఎక్స్టెన్షన్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది, ఇక్కడ యాడ్ టు ఎక్స్టెన్షన్ ఉంటుంది, యాడ్ కొట్టేయండి. యాడ్ కొడితే మనకి చూడండి ఇలాగైతే మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ట్యూబ్ బడ్డీ అని ఉంది కదా, లాగిన్ అయితే సైన్అప్ అయితే చేసుకోండి. మీరు ఏ యూట్యూబ్తో లాగిన్ కావాలనుకుంటున్నారో దాంతో సైన్అప్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే సైన్అప్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ అని టైప్ చేశాను నేను. మనకి చూడండి ఇక్కడ మనకి మూడు మాత్రమే డిస్ప్లే అయినాయి, ఒకటి రెండు మూడు, ఓన్లీ 313 రిజల్ట్స్ ఆర్ షోన్, అప్గ్రేడ్ అవర్ లైసెన్స్ టు వీ ఆల్ రిజల్ట్స్. ఇప్పుడు దీన్ని నేను మీకు మార్చి చూపిస్తాను చూడండి. ఇక్కడ 13 వస్తాయి, ఇక్కడ మనకి 3 మాత్రమే చూపిస్తున్నాయి, మీరు గమనించారా? ఇక్కడ మనకి 3 మొత్తం. ఈ కీవర్డ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, కీవర్డ్స్ కానీ లేకపోతే టైటిల్ కానీ ట్యాగ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగ మనం యూట్యూబ్ ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ యూస్ చేసుకుంటాం. ఇంకా 13 ఉన్నాయి. ఈ 13 కూడా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఎలాగన్నది. ఇక్కడ చూడండి ట్యూబ్బడ్డీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ టూల్స్ అని ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళండి. లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఇలాంటి వీడియో అయితే తెలుగులో ఎవ్వరూ చెప్పలేదు, ఇదైతే చెప్తున్నాను. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు హెల్త్ రిపోర్ట్కి అయితే వెళ్ళండి. ఓకే, హెల్త్ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అప్గ్రేడ్ అవర్ లైసెన్స్ అని ఉంది కదా, గుడ్ న్యూస్ అని ఉంది చూసారా. ఇక్కడ మనకి యువర్ ఛానల్ క్వాలిఫైస్ ఫర్ ఏ ఫ్రీ 14 డేస్ ట్రయల్ ఫర్ ఎవర్ ప్రో లైసెన్స్. అంటే ప్రో లైసెన్స్ మనకి 14 డేస్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు. వీడియో అయితే చూడండి చేసుకుంటాం కాదు, ఇంకా చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ 14 డేస్ ఫ్రీ ప్రో ట్రయల్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి అసలైంది మొదలవుతుంది. సారీ డోంట్ హ్యావ్ ఎనఫ్ డేటా అంటుంది కదా, అంటే ఇప్పుడు మీ దాంట్లో ఏమైనా వీడియోస్ ఉంటే మీకు మీ డేటా అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో వీడియో వేస్తే అయితే ఏమీ లేదు ఈ మెయిల్ ఐడిలోని, అందుకని సారీ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ డేటా అని చూపిస్తుంది. మీ దాంట్లో ఏమైనా వీడియోస్ ఉంటే మీ దాంట్లో డేటా అయితే చూపిస్తుంది, వ్యూస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు ప్రో వెర్షన్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది, 14 డేస్కి అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం, కీవర్డ్ రీసెర్చ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు క్లిక్ చేద్దాం, మారిందో లేదో అన్నది మనకి కనిపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు చూసారు కదా మీకు ఇప్పుడు వరకు మనకి 3 అయితే 3 కీవర్డ్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు చూడండి మీకు 13 కనిపిస్తున్నాయి, చూసారా 13 కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు 3 మాత్రమే కనిపించాయి, ఇప్పుడు 13 కనిపిస్తున్నాయి. లైక్ చేయండి మరి. ఇప్పుడు మనం ఈ కీవర్డ్స్ని అయితే మనం ఈజీగా మనం ట్యాగ్స్ కింద కానీ లేకపోతే కీవర్డ్ రీసెర్చ్ కింద కానీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ మనకి 14 డేస్ అయితే ఉంటుంది, అర్థమైంది కదా. ఇవి మనకి ఫ్రీగా 13, ఇందాక 3 మాత్రమే చూపించినాయి. ఇప్పుడు అప్గ్రేడ్ కూడా అడగట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అప్గ్రేడ్లో ఉన్నాం కాబట్టి మనని అడగట్లేదు. ఇక్కడ చూడండి కాపీ అన్ని కాపీ చేసుకొని మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మనం అదంతా తెలిసిందే కదా మీకు, అందులో కాపీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి మీరు కీవర్డ్ రీసెర్చ్ కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చెప్పాను, నేను 14 డేస్ మాత్రమే చెప్పాను కదా. ఇప్పుడు లైఫ్ లాంగ్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు అసలైంది అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలాగ ఐడికి అయితే వచ్చేయండి, ట్యూబ్మెట్లోకి అయితే వచ్చేయండి. ట్యూబ్మెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మన లాగిన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడే క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ అని వస్తుంది కదా, ఈ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి.
ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్కి అయితే క్లిక్ చేయండి. డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెర్మనెంట్ డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, ఇది అయితే క్లిక్ చేయండి. ఏమి అవ్వదు మీ యూ మీ యూట్యూబ్కి ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. పెర్మనెంట్లీ డిలీట్ మై అకౌంట్ అయితే క్లిక్ చేయండి. పెర్మనెంట్ మై డిలీట్ అకౌంట్ అయితే క్లిక్ చేశాను నేను. ఎస్ డిలీట్ మై అకౌంట్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు 14 డేస్ అయిపోయిన తర్వాత మీరు ఇది చేయాలి. 10 డేస్ అలానే కాదు, 14 డేస్ అయిపోయిన తర్వాత చేసుకోండి, అప్పుడు మీకు యూజ్ అయితే అవుతుంది. 14 డేస్ అయిపోయింది కదా, 14 డేస్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగైతే చేసేస్తాను, ఇలా డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ అందని చెప్పాను కదా, నేను 14 డేస్ అని చెప్పలేదు, లైఫ్ లాంగ్ చెప్పాను. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎలా చేసుకోవాలో మళ్ళీ చెప్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీరు అయితే చేయండి. నేను మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగైతే చేశానో మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు ట్యూబ్బడ్డీ అనేది మనకి 14 డేస్ ఫ్రీ ట్రయల్ అయితే వస్తుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే కంపెనీ వాడు రూల్స్ అయితే చేంజ్ చేశాడు. యాక్చువల్లీ మనం అకౌంట్ అయితే అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అకౌంట్ ఉందో అది పెర్మనెంట్గా డిలీట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి ఫ్రీ ట్రయల్ అయితే ఇచ్చేవాడు. ఎలాగో చూడండి, ఫ్రీ ట్రయల్ అయితే ఇచ్చేవాడు. ఇప్పుడు చూడండి, ప్రొఫైల్కి వెళ్ళాను కదా, ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ చూసారా పెర్మనెంట్ డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా. ఈ అకౌంట్ అనేది డిలీట్ చేసుకొని మనం మళ్ళీ 14 డేస్ ఫ్రీగా అయితే చేసుకోవడానికి అయితే ఉండేది. ఇప్పుడు కంపెనీ వాడికి తెలివితేటలు అయితే వచ్చినాయో మరి లేకపోతే ఎలా చేస్తున్నామో అని తెలిసిందో ఈ ఆప్షన్ అయితే తీసేశాడు. డిలీట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ యాక్టివేట్ అవ్వట్లేదు, ఫ్రీ ట్రయల్ అయితే యాక్టివేట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 14 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు వేరే అకౌంట్ అయితే తీసుకోండి, వేరే మెయిల్ ఐడి అయితే తీసుకోండి. మీకు ఆల్రెడీ ఎన్ని మెయిల్ ఐడీస్ కావాలంటే అండ్ మెయిల్ ఐడీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఫ్రీగా ఎటువంటి ఫోన్ నెంబర్ లేకుండా మెయిల్ ఐడి లేకుండా ఎలా చేసుకోవాలన్నది నేను మీకు వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సేమ్ నేను ఇందాక ఏదైతే ప్రాసెస్ చేశానో మెయిల్ ఐడి మార్చుకోండి. మెయిల్ ఐడి మార్చుకుని మీరు సేమ్ ఏదైతే చేశానో మళ్ళీ సేమ్ అదే అయితే మీరు చెయ్యండి, మీకు మళ్ళీ యాక్టివేట్ అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇదైతే ఉండేది, అప్పుడు డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేది సేమ్ అకౌంట్ మీద. ఇప్పుడైతే తీసేసాడు ఈ మధ్యలోని, అందుకని మీరు వేరే మెయిల్ ఐడి అయితే చేసుకోండి. ఇలా మీరు లైఫ్ లాంగ్ మీరు ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు, ఉన్నప్పుడే యూస్ చేసుకోండి. మళ్ళీ ఇది ఉంటుందో ఉండదో తెలియదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్రదర్ నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది కానీ మా దగ్గర ల్యాప్టాప్స్ లేవు, మొబైల్ మాత్రమే యూస్ చేస్తున్నా, ఇదే విషయాన్ని మీరు మొబైల్లో చెప్పండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇది ఎలా యూస్ చేయాలి, ట్యూబ్మేట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లోని అన్నది మీకు డీటెయిల్గా నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను.